అందరికీ నమస్కారం అండి. రాజమండ్రికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ ఆలయము రాజానగరానికి 14 కిలోమీటర్ల దూరంలోను రాజమండ్రికి 20 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఎత్తైన కొండపైన ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువుతీరి ఉంటారు. ఇక్కడ కొండపై ఉన్న స్వామిని దర్శించి ఏదైనా కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందని, అందుకే ఈ దేవాలయానికి కోరుకొండ అని పేరు వచ్చిందని చెప్తారు. స్వామివారి గర్భాలయంలో లక్ష్మీ నరసింహస్వామి కొలువుతీరి ఉంటారు. గర్భాలయంలో దక్షిణముఖంగా కేవలం అడుగు ఎత్తుగా ఈ ఏకశిలా ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని దేవతలు నిర్మించారని, స్వామి ఆలయంతో సహా స్వామి స్వయంభూవుగా వెలిశారని అక్కడ ఉన్న అర్చకులు చెప్తుంటారు. ఈ ఆలయంలో స్వామిని గనక మనం చూడాలంటే పొంగొని చూడాలి. అంత చిన్న రాతి ఆలయంలో స్వామివారి విగ్రహాన్ని, ఆయన తొడపై ఆసీనురాలైన లక్ష్మీదేవిని ఎలా ఏర్పాటు చేశారు అనేది నిజంగా చాలా అద్భుతము. ఈ ఆలయానికి 2 వైపులా శంకుచక్రాలు ద్వారపాలకులుగా చెక్కారు. స్వామి ఆలయము స్వయంభూ కాబట్టి దేవతల చేత నిర్మితమైన ఆలయంగా దీనిని అక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు. ఇంత ఎత్తైన కొండపైకి శిలని తరలించడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయము. ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే 360 పైగా మెట్లు ఎక్కి రావాలి. చాలా చిన్న మెట్లు అవి. ఆలయంలో మరొక పక్క లక్ష్మీదేవి ఆలయం ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ శిల్పాలు చాలా అబ్బురపరుస్తూ ఉంటాయి. ఈ శిల్పాలు జీవకళతో అలరారుతూ ఉంటాయి. కళాభిమానులు ఈ ఆలయాన్ని తప్పకుండా చూడాల్సిన ఆలయము ఈ కోరుకొండ లక్ష్మీ నరసింహుని ఆలయము. కొండ దిగువన కూడా స్వామివారిని ప్రతిష్ఠించారు. కొండ ఎక్కలేని వారి కోసము స్వామిని దర్శించుకునే వీలుగా ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న దేవస్థానం వారు భక్తులకు ప్రతిరోజు అన్నప్రసాదాలు అందిస్తూ ఉంటారు. శిల్పకళా వైభవానికి ఈ ఆలయము ఒక మచ్చుతనకం. రామరావణుల యుద్ధఘట్టాన్ని కళ్ళకు కట్టినట్లు చెక్కారు ఇక్కడ శిల్పులు. రాముడు, దశకంఠుడు రథాలపై వచ్చి ధనస్సులు ఎక్కుబెట్టి శరపరంపరగా కురిపించిన ఘట్టాన్ని చాలా రమ్యంగా చెక్కారు. రాముడు, రావణుడు వేసిన బాణాలు, వారి మధ్య ప్రయాణిస్తున్న తీరుని, రాముని బాణాల తాకిడికి నేలరాలిన రావణుని శిరస్సులు ఈ శిల్పంలో మనం చూడొచ్చు. ఇలాంటి ఎన్నో ఘట్టాలు ఇక్కడ గోడపై దర్శనమిస్తాయి. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రసిద్ధమైన ఆలయము ఈ కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వస్తాము.